ఈసారి ఎన్నికల్లో ప్రజలు గెలవకపోతే జగన్ మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ఇదే చివరి ఎన్నికలు నాకు కాదు ఈ రాష్ట్రానికి తమ్ముళ్ళు సహిస్తారని మిమ్మల్ని అడుగుతున్నా సమయం లేదు మిత్రమా బాలకృష్ణ డైలాగ్ ప్రజా చైతన్యం రావాలి ప్రతి ఒక్కరూ ఒక బొబ్బిలి పులి కావాలి గాండ్రించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకట వేళ్లతో పెకలించాలి బంగాళాఖాతంలో కలిపేయాలి సిద్ధమా మీరని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా సిద్ధంగా ఉంటే పిడికిలు బిగించి చెప్పండి పోరాటానికి సిద్ధమని ఇంగో పక్కన ఇక్కడ చూస్తే ఈ రోజు నేను అడుగుతున్న బొబ్బిల్లో ఒక పని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా భోగాపురం ఎయిర్‌పోర్ట్ పోయింది విభజన చట్ట ప్రకారం గిరిజన యూనివర్సిటీ వాళ్ళ దానికి కూడా అతి లేదు గతి లేదు ఇంగో పక్కన దగ్గర దగ్గర మీరు చూస్తే తోటపల్లి రిజర్వాయర్ నేనే పూర్తి చేశా నేనే ప్రారంభించా నేనే పూర్తి చేశా అవునా కాదా ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే వంశధార నాగావళి అనుసంధానం నేనే ప్రారంభించి చాలా వరకు పనులు పూర్తయితే మధ్యలో ఆగిపోయినాయి సాగునీటి ప్రాజెక్టులన్నీ పడకేశాయి విజయనగరానికి కావాల్సిన నీళ్లు కావాలి ప్రాజెక్టులు పూర్తి కావాలి పిల్లల చదువు కోసరం స్కూళ్లు కానీ కాలేజీలు కానీ బాగా పనిచేపించే పరిస్థితి రావాలి ఈరోజు మీరు చూస్తే బొబ్బిలి టౌన్ లో వివిధ పాఠశాలలు చూశాం తమ్ముళ్ళు అక్కడ చాక్ పీసులకి వైట్ పేపర్లకు డబ్బులు లేవు ఏమి జగన్ రెడ్డి నీ నాడు నేడు ఏమైంది ఏమైంది నీ నాడు నేడు ఏమైనా నీ రంగులు నిన్న స్కూల్స్ లో నువ్వు చేసిన పని చూస్తే సచివాలయాలు కడతాడంట చదువుకోవలసిన ప్రాంగణంలో రాజకీయాల కోసం సచివాలయాలు కడతారంటే కోర్టు బాగా వాతపెట్టి నీకు సిగ్గులేదు ఇమ్మీడియట్ గా అవన్నీ స్కూల్కి అప్పజెప్పమని చెప్పే పరిస్థితికి వచ్చింది నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు మీ పాస్బుక్ పైన ఎవరి ఫోటో ఉంది ఎవరి ఫోటో ఉంది మామూలుగా ఏం చేస్తారంటే దొంగల ఫోటోలన్నీ పోలీస్ స్టేషన్ లో ఉంటాయి అవునా కదా వాంటెడ్ దొంగల కింద ఇప్పుడు మీకు ఎందుకు పెట్టారంటే గుర్తు చేయడానికి 40,000 కోట్ల రూపాయలు దోచుకున్న గనుడు ఎవరంటే ఎవరంటే ప్రతిరోజు ఆయన ముఖం మీరు చూడాలి మీ పూర్వీకులు ఇచ్చిన భూమి జగన్ రెడ్డి ఇచ్చాడా వీళ్ళ తాత సొమ్మ వీళ్ళ అబ్బ జాగీరా నీ భూమి పైన ఆయన బొమ్మ ఒప్పుకుంటారా మీరు దాంతో ఆగల సర్వే పేరు పెట్టి సర్వే రాళ్ల పైన కూడా సర్వే రాళ్ల పైన కూడా జగన్ బొమ్మ శభాష్ జగన్ రెడ్డి నిన్ను అప్రిషియేట్ చేస్తున్నానయ్యా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్ గా జగన్మోహన్ ని పిలిచి భారతరత్న అవార్డు ఇవ్వాలి ఇలాంటి గొప్ప నాయకుడు ఎక్కడా ఉండడు
ఫోటో పిచ్చి రంగుల పిచ్చి మన కర్మ ఈ సైకో మాట్లాడితే నా మీద కేసులు పెడతాడు పెడతానే ఉన్నాడు ఎదుగుతనే ఉన్నాడు ఎదుకోమన్న పీకోమన్న ఏం చేస్తావు నువ్వు కోపం వస్తుంది సభ్యత అడ్డం వస్తుంది కొంచెం హుందాగా ఉండాలనిపిస్తుంది లేకపోతే 40 ఏళ్ళు సంపాదించుకున్న నా ప్రతిష్ట నేనే దిగదార్చుకోవడానికి సిద్ధంగా లేనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా తమళ్ళు ఇప్పుడే చెప్పాను ఎన్సీఎస్ మొత్తం పోయే పరిస్థితి వచ్చింది ఇంగో పక్కన మీరు చూస్తే ఈ రోజు ఇవే కాకుండా సర్పంచులు ఏ సర్పంచికైనా అధికారం ఉందయా ఉందయా చెత్త తీసే అధికారం ఉందా వీధి దీపాలు పోసే అధికారం ఉందా ఎందుకయ్యా ఉత్సవ విగ్రహాలు మీ కోపం రాదు మీ రోడ్లు వేశారు గెలిపించారు వాళ్ళకి అధికారం లేదు వాళ్ళ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేశాడు స్థానిక సమస్యలు నిర్వీర్యం చేశాడు ఆర్థిక సంఘ నిధులు దోచుకున్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సమస్యల్ని బలోపేతం చేశాను కేంద్రం రాష్ట్రం స్థానిక ప్రభుత్వాలు ఈ రెండు మూడు కూడా సమానం ఇది రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు అలాంటి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు జగన్మోహన్ రెడ్డి మొత్తం సర్పంచ్ హక్కులన్నీ కూడా తీసేసుకునే పరిస్థితికి వచ్చాడు దీనిపైన కూడా మనందరం కూడా గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను చూశాను నా మీటింగ్ లో సర్పంచులు గాని బీమా మిత్ర గాని ఉపాధ్యాయులు గాని ఉపాధి హామీ ఉద్యోగులు చెరుకు రైతులు కార్మికులు చాలా మంది వచ్చి వాళ్ళ వాళ్ళ మెమరాండమ్స్ వాళ్ళ కష్టాలు ఇచ్చారు ఇంకో పక్కన సైట్ ఇంజనీర్లు కంప్యూటర్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడా ఇచ్చారు ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది సమాజంలో అందరికీ ఇబ్బందులు ఉన్నాయి కడాన ఒకటి అడుగుతున్నా ఈరోజు తమ్ముళ్ళు ఎవరైనా వ్యాపారం సరిగా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా ఫ్రీగా చేసుకుంటున్నారా మామూళ్ళ బిడదుందా లేదా బెదిరిస్తున్నారా లేదా ఇది న్యాయమా ఇది వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చారు అందుకే చెప్తున్నా ఉద్యోగస్తులకి హామీ ఇచ్చినట్టే వ్యాపారస్తులకు హామీ ఇస్తున్నా మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటాం మీరు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవడానికి